సునీల్ కుమార్, నేను న్యాయవాది, భూచట్టాల నిపుణ్ణి, నల్సార్ అనుబంధ ఆచార్యుల్ని. పేదవాళ్ళకి, ఎస్సీ ఎస్టీలకి వివాదాలు ఉన్నప్పుడు, కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నప్పుడు, చట్టాలపైన సలహాలు కావాల్సి వచ్చినప్పుడు ఉచితంగా న్యాయ సలహాలు సహాయం అందించడం కోసం భారత పార్లమెంట్ ఒక చట్టం చేసింది. ఆ చట్టం అమల్లోకి వచ్చి 24 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. 25వ ఏటికి అడుగు పెడుతున్నాం. ఆ చట్టం అమల్లోకి వచ్చిన రోజు నవంబర్ 8ని న్యాయ సేవల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. న్యాయ సేవల అథారిటీ చట్టం, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్, 1987లో భారత పార్లమెంట్ ఆమోదించింది. 1995 నవంబర్ 8వ తారీఖు నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చి 24 ఏళ్ళు పూర్తయింది. ఇది ఒక గొప్ప చట్టం, కానీ చాలా తక్కువ మందికి తెలిసిన చట్టం, చాలా తక్కువ మంది వినియోగించుకుంటున్న చట్టం, అందరికీ అవసరమైంది, అందరి కోసం చేసిన చట్టం. ఈ చట్టానికి ఒక నేపథ్యం ఉంది. ఈ చట్టం రాకముందు పరిస్థితి ఏంటంటే, పేదవాళ్ళు కానీ, ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరైతే కోర్టుకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకి ఉచిత న్యాయ సాయం చేసే వ్యవస్థ లేదు. మీరు లాయర్ని పెట్టుకోగలిగితే మీరు పెట్టుకోవాలి, లేకపోతే అన్యాయం గురైపోయే పరిస్థితి ఉండేది. ఒకే ఒక వెసులుబాటు ఏముండేదంటే, పాపర్ సూట్ అనేవాళ్ళు, అంటే సివిల్ కోర్టులో కనుక డబ్బులు పెట్టుకోలేకపోతే పాపర్ సూట్ అంటే ఫీజు కట్టకుండానే కేసు వేసుకోవడానికి ఒక స్కోప్ ఉండేది, కానీ చాలా తక్కువ మంది అది వినియోగించుకోగలిగేవాళ్ళు. క్రిమినల్ కేసు విషయానికి వచ్చినట్లయితే ఉరిశిక్షనో లేదా జీవిత ఖైదో పడే సందర్భంలో మాత్రమే కోర్టు నిందితుడికి ఉచితంగా లాయర్ని పెట్టే ఏర్పాటు చేసేవాళ్ళు. కానీ ఇదేది కూడా హక్కుగా వచ్చేది కాదు. కోర్టుని బతలాడుకుంటే, కోర్టుకు రిక్వెస్ట్ చేస్తే, కోర్టు కనుక ఇది ఇవ్వాలని భావిస్తే ఎవరో ఒకరు లాయర్ని అపాయింట్ చేసేవాళ్ళు. కానీ చట్టాలు ఇన్ని చేసినా, చట్టాలు వాడుకోవాలనుకున్నట్లయితే తగిన న్యాయ సహాయం సలహాలు లేకపోతే పేదలకు అన్యాయం జరుగుతుంది అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది దేశంలో. ఉచితంగా న్యాయ సలహాలు సహాయం అందించే వ్యవస్థ ఉంటే తప్ప పేదలకి అన్యాయం జరుగుతుంది అని చాలా కమిటీలు పేర్కొన్నాయి. 1980 ప్రాంతంలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో గవర్నమెంట్ వేసిన ఒక కమిటీ ఉంటుంది, సిలాస్ అని, కమిటీ ఆన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లీగల్ ఎయిడ్ స్కీమ్స్ పేరుతోటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 2 మహామౌలు అందులో సభ్యులుగా ఉన్నారు. 2 ఫేమస్ సుప్రీంకోర్టు జడ్జిలు, జస్టిస్ పిఎన్ భగవతి గారు, జస్టిస్ కృష్ణ అయ్యర్ గారు, 2 ఆ కమిటీ సభ్యులుగా. వారు ఇచ్చిన సిఫార్సు ఏంటంటే, ఇప్పటికైనా మనం ఉచిత న్యాయ సేవలని హక్కుగా అందించాలి అని వారి నివేదికలు పేర్కొన్నారు. ఆ నేపథ్యంలో ఒక సుప్రీంకోర్టు తీర్పు కూడా వచ్చింది. ఆ తీర్పులో జస్టిస్ పిఎన్ భగవతి గారు ఏమన్నారంటే, మనం జీవించే హక్కు భారత రాజ్యాంగంలో ఉంది, అన్యాయం జరిగితే, హక్కులకు భంగం జరిగితే కోర్టుకు వెళ్ళే హక్కు కూడా భారత రాజ్యాంగమే కల్పించింది. ఈ జీవించే హక్కు, కోర్టుకు వెళ్ళే హక్కు, హక్కులకు భంగం కలిగితే కోర్టుకు వెళ్ళే హక్కు నిజంగా వినియోగించుకోవాలి అంటే ఆ ఫెయిర్ ట్రయల్ జరగాలి, అంటే చట్టపరంగా ఆ విచారణ ఏదైతే ఉంటో ఫెయిర్గా ఉండాలి. ఆ చట్టబద్ధ విచారణ జరగాలి అంటే ఇరు పక్షాలకు లాయర్లు ఉంటే తప్ప చట్టబద్ధమైన వాదన సాధ్యం కాదు. మరి పేదవాళ్ళు కనుక లాయర్ని పెట్టుకోలేకపోతే వాళ్ళ జీవించే హక్కుకు భంగం కలిగినట్లే. కాబట్టి లీగల్ ఎయిడ్ అనేది ప్రాథమిక హక్కు కింద భావించి ప్రభుత్వాలు ఇలాంటి హక్కుని కల్పించాలి అని తీర్పిచ్చారు. అప్పటిదాకా ఈ లీగల్ ఎయిడ్ అంటే ఉచిత న్యాయ సేవలు అందించాలనేది ఆదేశిక సూత్రాలలో మాత్రమే ఉండేది, ఆర్టికల్ 39A భారత రాజ్యాంగంలో. ఎప్పుడైతే ఈ కోర్టు తీర్పు వచ్చిందో, ఎప్పుడైతే ఈ కమిటీ నివేదిక వచ్చిందో, ఆ నేపథ్యంలో భారత పార్లమెంట్ ఒక చట్టం చేసింది. దాన్నే మనం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అంటాం. ఈ 95 నుంచి అమలుకి తీసుకొచ్చారు. ఈ చట్టం 2 ఉద్దేశాలతో చేయబడింది. 1, పేదవారికి, కోర్టుకు వెళ్ళలేని వాళ్ళకి ఉచితంగా న్యాయ సేవలు అందించాలి అనేది ఒక ప్రథమ లక్ష్యం ఈ చట్టానికి. 2, లోక్ అదాలత్లు నిర్వహించడం ద్వారా కోర్టు బయట పరిష్కార మార్గాల ద్వారా సత్వరంగా కేసులు పరిష్కరించడానికి ప్రయత్నం జరగాలి అనేది ఒక 2వ లక్ష్యం. సో ఫ్రీ లీగల్ ఎయిడ్ అండ్ ఆర్గనైజింగ్ లోక్ అదాలత్, ఈ 2 ఉభయ లక్ష్యాలతోటి ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం కేంద్ర స్థాయి నుంచి కింద మండల స్థాయి దాకా ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. అవే మండల లీగల్ సర్వీస్ అథారిటీ, తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి ప్యాటర్నెంట్ చీఫ్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారే ఉంటారు. దాని ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సుప్రీంకోర్టులో 2వ స్థానంలో ఉన్న జడ్జి గారు దానికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉంటారు.
రాష్ట్ర స్థాయిలో కూడా అంతే. ఈ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గారు ఎగ్జిక్యూటివ్ ప్యాటర్న్ అండ్ చీఫ్గా ఉంటారు, రెండవ స్థానంలో జడ్జి ఎవరుంటే వారు ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉంటారు అంట. అంత ప్రాధాన్యత ఇస్తూ లీగల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే జిల్లా స్థాయిలో జిల్లా న్యాయమూర్తి దానికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉంటారు, చైర్పర్సన్గా. ఒక సబ్ జడ్జి క్యాడర్లో ఉన్న వ్యక్తిని దానికి ఫుల్ టైం ఒక సెక్రటరీగా నియమిస్తారు. ఇది వ్యవస్థను ఏర్పాటు చేశారు 1995 తర్వాత. ఈ వ్యవస్థ ఏర్పాటైంది. ఈ వ్యవస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించాలి, ఉచిత న్యాయ సేవలు. న్యాయ సేవలు అంటే ఉచిత సలహాలు ఇవ్వటం కూడా న్యాయ సేవనే. అడ్వకేట్ పెట్టడము, కోర్టు ఫీజులు ఇవ్వటము, కేసు గెలవడానికి ఎలాంటి సపోర్ట్ కావాలో అదంతా కూడా ఈ లీగల్ సర్వీస్ అథారిటీస్ చేయాలి. అంతేకాదు లోక్ అదాలత్ నిర్వహించడం ద్వారా కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి. వీటితో పాటుగా ఇటీవల కాలంలో చాలా వినూత్నమైన పథకాలు ఈ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా అమలుకి తేవడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే విలేజ్ క్లినిక్స్ అని ఏర్పాటు చేస్తున్నారు, గ్రామస్థాయిలో క్లినిక్లు ఏర్పాటు చేయటం, పారాలీగల్ వాలంటీర్లను తయారు చేసి వాళ్ళ ద్వారా సహాయం అందించే కార్యక్రమాలు చేయటము, ఉచితంగా లాయర్లని అందించే ఏర్పాటు చేయటము, పేదరిక నిర్మూలనకు ఒక పథకము, ట్రైబల్స్ పైన ఒక పథకం, అట్లా ఒక 12 కొత్త స్కీమ్స్ కూడా లీగల్ సర్వీస్ అథారిటీ తీసుకొచ్చింది. మరి ఈ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయ సేవలు పొందాలంటే ఏం చేయాలి? ఈ చట్టం ఏమంటుందంటే, ఎవరికన్నా ఏదన్నా ఇబ్బంది ఉండి కోర్టుకు వెళ్లాల్సి వచ్చిన, కోర్టుకు కానీ ఏదైనా క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ అంటే రెవెన్యూ కోర్టు కావచ్చు, సివిల్ కోర్టు కావచ్చు, క్రిమినల్ కోర్టు కావచ్చు, ఎక్కడైతే అడ్జుడికేషన్ జరుగుతుందో ఎక్కడికన్నా కేసు వెయ్యాలనుకున్నా లేదా ఆల్రెడీ కేసు ఉంది ఆ కేసులో వీళ్ళకి న్యాయ సహాయం కావాలనుకున్నా సరే సంబంధిత లీగల్ సర్వీస్ అథారిటీని ఆశ్రయించాలి. కేసు కనుక తాలూకా స్థాయిలో ఉంటే తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీని, మండల స్థాయిలో అయితే మండల లీగల్ సర్వీస్ అథారిటీ, జిల్లా స్థాయి అయితే జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ, రాష్ట్ర స్థాయిలో అయితే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, హైకోర్టు కేసులకు సంబంధించి అయినట్లయితే హైకోర్టు లీగల్ ఎయిడ్ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. ఎవరు అర్హులు ఈ ఉచిత న్యాయ సేవలను పొందడానికి? ఎవరు అర్హులు? 5-6 వర్గాల వాళ్ళు అర్హులు కింద ఈ చట్టం పేర్కొంది. మొట్టమొదటిది షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ చెందిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉచిత న్యాయ సేవల్ని పొందవచ్చు. 2, మహిళలు. మహిళలు ఎవరైనా సరే ఉచిత న్యాయ సేవలు పొందడానికి అర్హులు. 3, వికలాంగులు. 4, బాలలు అంటే మైనారిటీ తీరిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఫ్రీ లీగల్ ఎయిడ్ పొందవచ్చు. తర్వాత న్యాచురల్ కెలామిటీ బాధితులు, ప్రకృతి వైపరీతాలు జరిగినప్పుడు, లేదా ట్రాఫికింగ్ బాధితులు. వీళ్ళతో పాటుగా వార్షిక ఆదాయం అంటే బీపీఎల్ కింద, బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఉచిత న్యాయ సేవలు పొందొచ్చు. ఇలాంటి ఉచిత న్యాయ సేవలు కావాలనుకున్న వాళ్ళు సంబంధిత లీగల్ సర్వీస్ అథారిటీకి దరఖాస్తు పెట్టుకున్నట్లయితే నేను పేర్కొన్న ఈ సేవలు ఏదైనా పొందొచ్చు. సలహాలు పొందొచ్చు, అడ్వకేట్ని పొందడానికి అవకాశం ఉంటుంది, కోర్టు ఫీజులు కూడా వాళ్ళే చెల్లిస్తారు, మీకు అయ్యే ఖర్చులన్నీ కూడా లీగల్ సర్వీస్ అథారిటీ భరించడానికి అవకాశం ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాకుండా కోర్టు కేసు ఉన్నా లేదా కోర్టు కేసు వెళ్ళాలనుకున్నప్పుడు లోకదాల ద్వారా పరిష్కారం కావాలనుకుంటే కూడా లీగల్ సర్వీస్ అథారిటీకి దరఖాస్తు పెట్టుకుంటే కోర్టు బయట పరిష్కార మార్గాల ద్వారా లోకదాలతో లేదా పర్మనెంట్ లోకదాల ద్వారా కూడా మీ కేసులు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు కాకుండా లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా పెద్ద ఎత్తున చట్టాలపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. చట్టాలు అందరికీ తెలవాలి, చట్టాలు అందరికీ తెలిస్తేనే వాళ్ళ హక్కుల్ని కాపాడుకోగలుగుతారు. అందుకే లీగల్ అవేర్నెస్ పెంపొందించాలి. అవేర్నెస్ మాత్రమే కాదు, ఎంపవర్మెంట్ తీసుకురావాలి. తేడా ఏంటంటే అవేర్నెస్కి ఎంపవర్మెంట్కి, చట్టం ఉంది అని తెలవటం అవేర్నెస్, ఆ చట్టం ఎలా వాడుకోవాలో రావటం ఎంపవర్మెంట్. లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా అవేర్నెస్, ఆ తర్వాత ఎంపవర్మెంట్ కూడా కలిగించడం కోసం చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఆ కార్యక్రమాల ద్వారా కూడా చట్టాల గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది దురదృష్టవశాత్తు చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఒక అవకాశం. మీకు గనక లాయర్ని పెట్టుకోలేని పరిస్థితి ఉన్నా, మీకు న్యాయ సలహాలు సూచనలు కావాలనుకున్నా ఈ లీగల్ సర్వీస్ అథారిటీని సద్వినియోగం చేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు నేను చెప్పిన వర్గాలందరూ కూడా అర్హులవుతారు. ఇక్కడ చివరిగా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ ఉచిత న్యాయ సేవలు పొందటం అనేది ఎవరి దయాదాక్షిణాల మీద ఆధారపడింది కాదు, అది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు కూడా తేల్చింది. మన జీవించే హక్కులో భాగంగా ఉచిత న్యాయ సేవలు పొందే హక్కు కూడా ఉంది, కాబట్టి దీన్ని మీరు హక్కుగా పొందే అవకాశం ఉంటుంది. ఈ వివరాల కోసం మీరు సంబంధిత లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫీస్కి వెళ్ళొచ్చు. వారి వెబ్సైట్లు కూడా ఉన్నాయి. స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ వెబ్సైట్ ఉంటుంది, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లు కూడా వెళ్ళి కావాల్సిన వివరాలు పొందడానికి అవకాశం ఉంటుంది.
చట్టం వచ్చి 25 ఏళ్ళు కావస్తున్నా ఇది ఆశించినంతగా ఈ చట్టాన్ని వాడుకోలేకపోవటం దృశ్యం. ఇప్పటికైనా సరే ఈ చట్టాన్ని వాడుకొని పేదలందరూ లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.